తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేపు ఢిల్లీలో ఎన్నికలు, మీరు కూడా అంటే మీ కూటమిలో కేజ్రీవాల్ పోతున్నారు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంది? సింపతి వర్కౌట్ అవుతుందా? ఢిల్లీలో 7 పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాలు పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలవబోతూ ఉంది. అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాలు గెలవబోతాం. ఖచ్చితంగా ఇండియా కూటమి ఢిల్లీలో 6 స్థానాలు గెలవబోతూ ఉంది అనేది చాలా స్పష్టం. అదే కాకుండా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తూ ఉన్నాం. అదే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు తక్కువ గెలవబోతూ ఉంది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరగబోతుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందండి? ఇండియా కూటమి ఖచ్చితంగా 300 స్థానాలు గెలుస్తాయనే పూర్తి విశ్వాసంతో దేశంలో ప్రజలంతా ఉన్నారు. ఇండియా కూటమిలో 26 పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, త్రిపురలో సిపిఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోతూ ఉంది. ఢిల్లీలో గోవా, హర్యానా, గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులో పోటీ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తూ ఉన్నారు. కేరళలో సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేస్తాం, 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తూ ఉంది. అదే కాకుండా త్రిపురలో, మన పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. జార్ఖండ్లో కావచ్చు, ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఎంఎం పోటీ, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, అదేవిధంగా సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 150 పార్లమెంట్ స్థానాలు గెలవబోతూ ఉంది. అదేవిధంగా ఇంకా 150 స్థానాలు ఇండియా కూటమికి గెలవబోతూ ఉంది.